ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు, ఇండిపెండెంట్ హౌస్లు కానీ, డూప్లెక్స్ హౌస్లు కానీ, ట్రిప్లెక్స్ విల్లాలు కానీ కావలసిన వారు సంప్రదించండి. శ్రీ సామమూర్తి గారు, సీనియర్ జనరల్ మేనేజర్, శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, కాంటాక్ట్ నంబర్ 9392464555. ప్రస్తుతం బుకింగ్స్ వేగంగా జరుగుతున్న కొన్ని వెంచర్లు ప్రాంతాల వారీగా. విజయవాడ బందర్ రోడ్లో ఈడుపుగల్లో ప్యారడైజ్ 2 20 ఎకరాల్లో, గన్నవరం రోడ్లో గోడవల్లిలో అపెక్స్ హైట్స్లో 19 ఎకరాల్లో, అలాగే ఒంగోలు రోడ్లో మేదరమెట్లలో గ్రోత్ సిటీ 140 ఎకరాల్లో, శ్రీశైలం రోడ్లో వినుకొండలో జెనిత్ సిటీ 170 ఎకరాల్లో విజయవంతంగా అన్ని వెంచర్లో ఏకకాలంగా డెవలప్మెంట్ పనులు వేగవంతంగా జరుగుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అంటే కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం కాబట్టి మీ పెట్టుబడులను అత్యంత నమ్మక విశ్వాసాలను పొందిన శ్రీ భ్రమర టౌన్షిప్స్లో పెట్టుబడి పెట్టి అందరితో పాటు మీరు కూడా అత్యంత లాభాలను పొందండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి శ్రీ సామమూర్తి గారు, సీనియర్ జనరల్ మేనేజర్. సంప్రదించవలసిన నంబర్ 9392464555. ఆయన మాటలనే విందాం, రండి. నమస్తే. నమస్తే అండి. మీరు ఎందుకు 7 ఏళ్లుగా శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్లో సక్సెస్ఫుల్గా ఒకే కంపెనీలో పనిచేస్తున్నారో తెలియజేస్తారా? ఓకే. అయితే శ్రీ భ్రమర టౌన్షిప్లో 7 ఇయర్స్ నుంచి కూడా నేను కంటిన్యూగా అక్కడే పనిచేయటం అనేది జరుగుతుంది. ఎందుకనగా యాక్చువల్గా శ్రీ భ్రమర టౌన్షిప్ వాళ్ళు ల్యాండ్ విషయంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు దానికి తగు జాగ్రత్తలు తీసుకొని మరి వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. కనుక డెవలప్మెంట్ విషయంగా ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు సిఆర్డీ నామ్స్ ప్రకారంగా ఎంతైతే చేయాలో దానికన్నా ఎక్కువ డెవలప్ చేయాలనే ఆలోచనతో తపనతో వాళ్ళు పనిచేస్తున్నారు ఆ కంపెనీ వారు. కనుక ఏంటంటే ఆ కంపెనీలో ఎవరైతే కస్టమర్ ఒక ప్లాట్ కొంటాడో ఆ కస్టమరు ఫుల్గా సాటిస్ఫై అవుతాడు. కనుక రిజిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి, ల్యాండ్ విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. కనుక ఆ కస్టమర్ ఫుల్గా సాటిస్ఫై అయ్యి తన ఫర్దర్గా మరొక వెంచర్ వేస్తే ఆ వెంచర్లో కూడా వాళ్ళు ప్లాట్లు కొనడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఎందుకని జరుగుతుందంటే ఈ డెవలప్మెంట్ విషయంగా కానీ లేకపోతే మరొక ఈ రిజిస్ట్రేషన్ విషయంగా కానీ అన్ని రకాలుగా బాగుందని ఆలోచనతో చేయటం అనేది జరుగుతుంది. కనుక నేను భ్రమర కంపెనీలో పనిచేయటానికి అన్ని రకాలుగా కస్టమర్ సాటిస్ఫాక్షను, ఇటు మార్కెటింగ్ సాటిస్ఫాక్షను, ఇటు కంపెనీ అన్ని రకాలుగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక దాని దృష్టిలో పెట్టుకుని నేను ఇదే కంపెనీలో కొనసాగాలనే ఆలోచన నాకు బలంగా ఉంది. అదే కంపెనీలో నేను కొనసాగుతాను, కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి కొనసాగుతాను. ఓకే. అలాగే మీరు ప్రధానంగా ఇన్వెస్టర్స్కి అందించే సేవలు ఏంటండి? ఇన్వెస్టర్స్కి అందించే సేవల విషయంగా చూసినప్పుడు ఫస్ట్ ల్యాండ్ విషయంగా ల్యాండ్ బాగుందా లేదా అనేది ఇన్వెస్టర్కి కావాలి మెయిన్ పాయింట్. ఆ ల్యాండ్ అనేది ఇక్కడ కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది మా వాళ్ళు ఏం చేస్తారంటే మా కంపెనీ వాళ్ళు దాన్ని లాయర్స్కి చూపించి ఆ ల్యాండ్ అంతా పక్కాగా ఉందా లేదా చూసుకుని అక్కడ ఫర్దర్గా ఏ రకమైన ఇది లేకుండాను ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా చూసి దాన్ని చేయటం అనేది జరుగుతుంది. కనుక అటువంటిది కస్టమర్కి ల్యాండ్ విషయంగా బాగుంటుంది అనేది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇక రిజిస్ట్రేషన్ విషయంగా మనం ఏ ప్లాట్ అయితే చెప్పామో ఆ ప్లాట్ మనం రిజిస్ట్రేషన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. కనుక కస్టమర్ అక్కడ కూడా సాటిస్ఫై అవుతాడు. దాని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా బాగుంది, ఇక్కడ డెవలప్మెంట్ విషయంగా బాగుంది, రిజిస్ట్రేషన్ విషయంగా బాగుంది, ల్యాండ్ విషయంగా బాగుంది కనుక కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాడు. దాంట్లో డౌటే లేదు. అనుకున్నది అనుకున్నట్టుగాను టైం అంటే టైం ప్రకారంగానూ చేయటం అనేది జరుగుతుంది. కనుక అక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఎలా సాటిస్ఫై అవుతున్నాడంటే ఇక్కడ డెవలప్మెంట్ విషయంగా మనం అనుకున్న దీంట్లో కూడా అదే పాయింట్ వస్తుంది. డెవలప్మెంట్ విషయంగా మరి కంపెనీ ఏదైతే చెప్పిందో దానికన్నా ఎక్కువ అంటే 40 ఫీట్ తార్ రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్స్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే క్లబ్ హౌస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం దాంట్లో చేయటం అనేది జరుగుతుంది. కనుక అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తాం. కనుక మరి అక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది కనుక ఖచ్చితంగా కస్టమర్ దీంట్లో ప్లాట్ కొనడం అనేది జరుగుతుంది. ఇంత కొనడమే కాకుండా పక్క వ్యక్తికి కూడా చెప్పి కొనిపించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఏంటంటే దాని కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంది కనుక నేను కూడా దాన్ని నమ్ముతున్నాను, కస్టమర్ కూడా దాన్ని నమ్ముతున్నాడు. కనుక ఇది భ్రమర టౌన్షిప్ వాళ్ళ యొక్క గొప్పతనం అనేది నేను గమనించడం జరుగుతుంది. ఓకే. అలాగే శ్రీ భ్రమరలో ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి కానీ కాబోయే ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అయితే ఇన్వెస్టర్స్ విషయంగా చూసినప్పుడు
ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయారు, భ్రమరా టౌన్షిప్లో ప్లాట్ తీసుకుందామని సాటిస్ఫై అయ్యారు. ఇక కాబోయే ఇన్వెస్టర్స్ అంటే ఈ ఇన్వెస్టరే ఆ ఇన్వెస్టర్కి కంపెనీ కన్నా బలంగా ఈ ఇన్వెస్టర్ చెప్పడం అనేది జరుగుతుంది. భ్రమరా కంపెనీలో మనం ప్లాట్ కొంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, రేటు విషయం ఏంటంటే భ్రమరా ఇది బ్రాండెడ్ అనేది మరి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. రేటు విషయంగా ఎక్కడ రాజీపడం కనుక మరి మనిషికి ఒక రేటు, ఆ మనిషికి ఒక రేటు, ఈ మనిషికి ఒక రేటు అనేది ఈ రేట్ల విషయంగా తేడా లేదు కనుక కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతున్నాడు, అక్కడే సాటిస్ఫై అవుతున్నాడు. వాళ్ళకి ఎంతకి ఇచ్చావు, వీడికి ఎందుకు ఇచ్చావు అనేది లేదు, ఒట్టే రేటు ఎవరికైనా కానీ ఆ రేటు విషయంగా కూడా సాటిస్ఫై అవడం అనేది జరుగుతుంది. అయితే ఒకటి యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటంటే, యాక్చువల్గా యువత అనేవాళ్ళు ఇక్కడ దీంట్లో రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎలాంటి కారణాలు ఉన్నాయంటే, యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనం పనిచేయాలంటే చూడండి, చాలామంది మన దేశంలో కానివ్వండి వేరే వేరే కంట్రీస్లో కానివ్వండి వాళ్ళు లక్షలాది కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు సంపాదించడం జరిగింది, స్థిరపడటం జరిగింది. అలాగే మనం కూడా ఒక ఆలోచన క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ రకంగా స్థిరపడాలి అంటే మనం ఏం చేయాలి, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మన యువత అంతా కూడా మరి వేరే వేరే జాబ్స్ చేసినప్పుడు అటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు, అంటే ఆర్థికంగా సాటిస్ఫై అవ్వలేరు. ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రమే ఆర్థికంగా సాటిస్ఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే ఇక్కడ మరి ఎడ్యుకేషన్ పర్పస్గా ఎడ్యుకేషన్ అవసరం లేదు, అతను ఫుల్గా సాటిస్ఫై అవ్వాలంటే మరి అతను కొంచెం కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే చాలు. అలాంటిది నేను రూపాయి సంపాదించాలని కోరిక తపన ఇవన్నీ ఉన్న వ్యక్తి దీంట్లో ఖచ్చితంగా రాణిస్తాడు. వాళ్ళందరూ కూడా యువత అంతా కూడా మన భ్రమరా టౌన్షిప్లోనే ఎక్కువగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి, కస్టమర్కి బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే మనకు వీళ్ళు కూడా సాటిస్ఫై అయ్యే బెనిఫిట్ ఉంది కనుక దాని దృష్టిలో పెట్టుకుని యువత అంతా కూడా మరి ఇక్కడికే మన భ్రమరా టౌన్షిప్లో జాయిన్ అయ్యి ఒక మార్కెటింగ్ పర్సన్గా జాయిన్ అయ్యి కోట్లాది రూపాయలు లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అయితే వాళ్ళందరూ కూడా మా అడుగు జాడల్లో అంటే మేము చిన్న చిన్న ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తాము, ఆ కండక్ట్ చేసే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మీరు కూడా మరి పాల్గొంటే ఖచ్చితంగా మాలాగే మరి మా కంపెనీ డెవలప్మెంట్ విషయంగా మాలాగే మాకన్నా ఇంకెక్కువగాను వీళ్ళు డెవలప్ ఆర్థికంగా బలపడటానికి అవకాశం ఉంటుంది కనుక దాని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ మాతో సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా మీరు ఇన్వెస్టర్స్ దృష్టిలో పెట్టుకొని కానీ అలాగే యువతకు కానీ అద్భుతమైన సందేశం అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.